ఫిఫ్త్ లెసన్ పెనుగోలు కొండల్లో ఒక గ్రామం ప్రీవియస్లో మనం ఒక మైదాన ప్రాంతంలో పెనక పెనమకూరు అనే లెసన్ గురించి అలాగే డోకూర్ అనే పేటభూమిలో ఉన్న ప్రాంతం గురించి డిస్కస్ చేసాం సో ఇప్పుడు పెనుగోలు అనే ఒక కొండల్లో ఉన్న ప్రాంతం గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం సో ఇంతకుముందు కనుక చూసుకుంటే మైదాన ప్రాంతాల్లో మనకి సారవంతమైన నేలలు అనేవి ఉన్నాయి పీఠభూమి ప్రాంతాల్లో కనుక చూసుకుంటే సారవంతమైన నేలలు లేవు అలాగే వర్షపాతం తక్కువ మరి ఈ కొండల ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏ విధంగా వారి యొక్క ఆర్థికంగా అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం తూర్పు కనుమలు మనకి దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి అనే ఒక భాగం అని చెప్పుకున్నాం ప్రీవియస్లో ఈ పీఠభూమికి ఒక మూలన మనకి తూర్పు కనుములు అనేవి ఉంటూ ఉంటాయి తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమల్లోనివే తెలంగాణలో ఉన్న కొండలన్నీ కూడా ఈ పశ్చిమ కనుమల్లోనివే సపోజ్ మనకి ఇక్కడ ఇలా ఇది భారతదేశం అనుకుంటే ఇవన్నీ కూడా పశ్చిమ కనుమలు ఇవన్నీ కూడా తూర్పు కనుమలు ఈ మధ్యన మనకి ఈ పీఠభూమి దక్కన్ పీఠభూమి అనేది ఉంటుంది ఈ పీఠభూమిలో మనకి తెలంగాణ అనేది తెలంగాణలో ఈ దక్కన్ పీఠభూమి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే తూర్పు కనుమలు అనేవి జైశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి తెలంగాణ జిల్లాల పటాన్ని చూసి పై చిత్రాన్ని గుర్తించండి ఈ కొండలు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒడియా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి మనకి ఇక్కడ ఇచ్చిన కొండలు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయట మనకి కొండల్లో ఉండే అధిక శాతం ప్రజలు ఏంటంటే గిరిజన్ తెగలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు సపోజ్ సవర కొండ దొర గదబ గోండు మున్నెదొర ముఖదొర కోయ ఇలాంటి తెగలకి సంబంధించిన వారు ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటారు అంటే వీరికి ఎక్కువగా అటవీ అటవీ ఉత్పత్తుల పైన ఆధారపడి వీరి యొక్క జీవనం మొత్తం సాగిస్తూ ఉంటారు అనమాట అటవీ ఉత్పత్తులు వేట అన్నమాట ఆహారాన్ని సేకరించుకోవడం ద్వారా బతుకుతూ ఉంటారు వీళ్ళు సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఈ ఛత్తీస్గఢ్ బొగతా జలపాతం పెనుగోలు సో ఇక్కడ మనకి ఈ పెనుగోలు అనేది ఉన్నది అది ఎక్కడుందో మనం చూద్దాం వాజేడు మండలంలోని గోదావరి నది తీరంలోని కొండల్లో పెనుగోలు అనేది ఉన్నది సో వాజేడు మండలం వాజేడు మండలంలో ఈ గోదావరి తీరంలో పెనుగోలు అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ మనకి కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు ఈ కొండల్లో ఈ పెనుగోలు కొండల్లో కోయ తెగకి సంబంధించిన వారు నివసిస్తున్నారు కోయ అంటే ఏంటంటే కొండల్లో ఉంటూ ఉంటున్న మనిషి అని అర్థం వీళ్ళు కోయ భాష మాట్లాడతారు అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ఒడిశా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీళ్ళు ఈ కొండల్లో ఉంటూ ఉంటారనమాట చాలామంది కోయిలు ఏంటంటే కొండల నుంచి వలస వెళ్ళి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ తూర్పుగోదావరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా స్థిరపడ్డారు సో వాళ్ళు బయట స్థిరపడినప్పుడు వాళ్ళు కోయ భాష కాకుండా తెలుగు భాష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట అయితే ఈ గ్రామానికి చుట్టూ కూడా గుట్టలు అనేవి ఉంటాయి ఉత్తరాన్ని కనుక చూసుకుంటే ఛత్తీస్గఢ్ కర్రగుట్ట లేదా నల్లగుట్ట అంటారు దక్షిణాన వంకమామిడి గుట్ట లేదా తూర్పున కల్లుకుంటల గుట్ట పడమన్న చిన్న కుమ్మరి లంక సో ఇలా నాలుగు వైపులా కూడా మనకి గుట్టలు అనేవి ఈ పెనుగోలుకి ఉంటాయి సో ఇవి మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తూర్పున ఏమున్నాయి పడమర ఏమున్నాయని అలాగే వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఈ పెనుగోలు అనేది ఉన్నది సో వాజేడు మండలం అని చెప్పుకున్నాం కదా వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట అనేది ఉన్నదని చెప్పుకున్నాం నల్లగుట్ట నుంచి మనకి నల్లందేవి వాగు అనేది ప్రవహిస్తుందట ఆ వాగు ప్రవహించి గోదావరిలో కలిసే చోట మనకి పెనుగోలు అనేది ఉన్నది వాజేడు కొండల నుంచి దిగువన ఉన్న గుమ్మడి దొర గ్రామం చేరుకున్నాం ఇక్కడ నుంచి ఒక కాలిబాట అంటే గుమ్మడి గ్రామం సారీ గ్రామం నుంచి ఈ పెనుగోలుకి కాలిబాటన పైకి వెళ్ళాలన్నమాట కొండలపైకి సో ఎలా అంటే చాలా ఏటవాలుగా సన్నగా జారుగా ఉన్నాయి కొంచెం అశ్రద్ధగా నడిచినా కూడా కింద ఉన్న గుట్టల్లో పడిపోతూ ఉంటాం అలాగే దారిలో చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత బొగతా జలపాతం అనేది ఉన్నది సో ఇక్కడ ఒక జలపాతం పిక్చర్లో కనుక చూసుకుంటే ఇది బొగతా జలపాతం అనమాట సో అక్కడక్కడ వీళ్ళు నడుస్తున్నప్పుడు అంటే కొండపైకి వెళ్ళి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రదేశాలు అనేవి చెట్లు నరికి శుభ్రంగా ఖాళీ చేసినట్టుగా ఉన్నాయి అలాగే అక్కడ నేలలు కూడా ఎర్ర నేలలు అనమాట సో చాలా వాలుగా అతి సారవంతమైనవిగా ఆ నేలనే ఉన్నాయి అలాగే పొలం నిండా చిన్న పెద్ద రాళ్ళు అనేవి కూడా ఎక్కువగా రాళ్ళతో కూడా నిండి ఉన్నది సో వాజేడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పెనుగోలు అనేది ఉన్నదనమాట సో కనుక చూసుకుంటే అక్కడ వ్యవసాయం కోయిలు వ్యవసాయం చేస్తూ ఉంటారు వారు కేవలం అడవిపైనే నివసించి అంటే పైన ఆధారపడి వారి ఆహారాన్ని సేకరించుకోలేరు కదా సో వాళ్ళు ఏంటంటే వ్యవసాయం కూడా చేస్తారు వాళ్ళు చేసే వ్యవసాయాన్ని పోడు అంటారు పోడు అంటే ఏంటంటే దీన్నే మనం జూమ్ వ్యవసాయం అని కూడా అనొచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క తెగలకు సంబంధించిన వాడు వాళ్ళు ఈ పోడు లేదా జూమ్ వ్యవసాయం అనేది చేస్తారు అంటే ఏంటంటే వీళ్ళు ఏవైతే అడవుల్లో ఉంటాయో అడవుల్లో చెట్లు అనేవి నరికి అక్కడ వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు దాన్నే మనం జూమ్ వ్యవసాయం అని అంటూ ఉంటాం అయితే ప్రతి గ్రామానికి కూడా ఎంతో కొంత అంటే వీరి గ్రామానికి చెందింది ఈ భూమి అని కొన్ని కొండలు కొంత ప్రాంతం అనేది ఉంటుంది వాళ్ళు ఆ ప్రాంతంలో అడవి నరికి వ్యవసాయం అనేది చేస్తుంటారు సపోజ్ ఏం చేస్తారంటే ఫస్ట్ అడవి అనేది ఉంటుంది కదా అడవిపైన చెట్లు అనేవి నరికి ఆ చెట్లు అనేవి అక్కడే వదిలేసి వాటిని కాల్చి కొన్ని కొంతకాలం పాటు అక్కడ వదిలేస్తారు వదిలేసి వర్షాలు వచ్చే టైంకి ఏంటంటే కాల్చి ఆ బూడిద అనేది అంతా కూడా నేలలోకి ఇంకేలా చేస్తారు అంటే ఇంకా ఎక్కువగా సారవంతంగా భూమి తయారవుతుందండి సో అప్పుడు వర్షాకాలంలో వాళ్ళు అక్కడ పంటలు పండించి అలా కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అలా అక్కడ పంటలు పండిస్తారు ఎప్పుడైతే ఇంకా ఆ ప్లేస్లో భూమి యొక్క సారం తగ్గిపోతుంది అని అనుకుంటారో అక్కడ మళ్ళీ చెట్లు నాటి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటారు సో అక్కడ కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేస్తారు ఇలా ఏంటంటే వాళ్ళు అడవిని నరుక్కుంటూ వెళ్ళడం కాకుండా అడవిని పునరుద్ధరిస్తున్నారు సో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ చెట్లు అనేవి నాటి వారు ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఏంటంటే వారు సమతుల్యత అనేది పాటిస్తున్నారనమాట సో ఒకసారి సాగు చేసిన ప్రాంతాన్ని కొన్ని సంవత్సరాల పాటు అలానే వదిలేస్తూ ఉంటారు అయితే కొండల్లో మనకి నవంబర్లో వానలు అనేవి ఆగిపోతాయట నవ అప్పుడు డిసెంబర్ నెలలో ఏం చేస్తారంటే చెట్లు అనేవి నరుకుతారు నరికి వాటిని కొన్ని నెలల పాటు అలా వదిలేసి మళ్ళీ వానలకు ముందు అంటే ఏప్రిల్ లేదా మే నెలల్లో ఏం చేస్తారు తగలబెట్టి అలా వదిలేస్తారనమాట ఈ వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది ఈ వర్షానికి ఆ బూడిదంతా కూడా నేలలో ఇంకి నేల అనేది ఇంకా సారవంతం అవుతుంది అప్పుడు ఈ జూన్లో వానలు పడినప్పుడు ఏం చేస్తారంటే కట్టెలతో పొడిచి అంటే మనం నాగల్ నాగలతో భూమిని దున్నుతూ ఉంటారు కానీ వీళ్ళు అలా చేయరు ఎందుకంటే భూమి యొక్క సారం అది పోతుంది అని చెప్పి ఏంటంటే చిన్నగా కట్టెలతో ఇలా గోతులు తీసి విత్తనాలు అనేవి పెట్టి కప్పేస్తూ ఉంటారు సో అలా వీళ్ళు నాగల్ని కానీ పారని కానీ దేన్ని ఉపయోగించుకుంటా ఈ కోయలు వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళకి రసాయనిక ఎరువులు ఉపయోగించడం తెలియదు అంటే వీళ్ళు ఉపయోగించరు ఏవైతే సేంద్రీయ ఎరువులు అనేవి ఉంటాయో వాటిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ నేలను దున్నరు దున్నరని చెప్పుకున్నాం కదా ఎందుకు దున్నరు అంటే ఒకవేళ దున్నితే కనుక నేల అనేది బాగా వదులుగా ఉంటుంది కదా సో ఆ దున్నినప్పుడు ఈ పై మట్టి అంతా కూడా ఎక్కడ వర్షానికి కొట్టుకొని పోతే ఆ సారం అంతా పోతుందో అని చెప్పి వీళ్ళు ఆ యొక్క నేల అనేది దున్నకుంటా అలానే అన్నమాట సో వీళ్ళు పండించే పంటలు కనుక చూసుకుంటే జొన్నలు మొక్కజొన్న దుంపలు చిరుధాన్యాలు అంటే సామలు కొర్రలు అడుసులు నువ్వులు కందులు పెసర్లు ఇలాంటివన్నీ కూడా పండిస్తూ ఉంటారు ఏవైతే కూరగాయలకు వచ్చేసరికి వంకాయలు చిక్కుడు పచ్చిమిరపకాయ గోంగూర కూరగాయలు ఇలాంటివన్నీ పండిస్తూ ఉంటారనమాట ఇవన్నీ వారికి సంవత్సరం పొడుగున ఆహారం అనేది ఆహారానికి ఏం సరిపోవు ఒక ఆరు నెలల పాటు ఆహారానికి సరిపోతాయి మిగతా కాలంలో ఏంటంటే వారు అడవి పైన ఆహారం అనేది సేకరించుకోవడంలో బిజీగా ఉంటారు సో ఈ పొలాలు అనేవి అడవి పక్కన ఉంటాయి కాబట్టి అందులో ఏ జంతువులు పక్షులు పంటలు అనేవి దాడి చేస్తూ ఉంటాయి సో వాటిని మంచి కట్టి డిసెంబర్ పంట వరకు కూడా డిసెంబర్ నెల వరకు కూడా ఈ పంటను వాళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది అయితే కొంతకాలం పొలాన్ని సాగు చేసిన తర్వాత మరొక పొలానికి వెళ్తూ ఉంటారన్నమాట సో ముందు అయితే ప్రతి కుటుంబానికి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు ఎకరాల భూమి అనేది ఉండేది సో వాళ్ళు అందులో సాగు చేసుకునే దాన్ని బట్టి రెండు వందల యాభై కిలోల దిగుబడి అనేది వచ్చేది వాళ్ళు ఏ పంట పండిస్తే ఆ పంటకు సంబంధించి రెండు వందల యాభై కిలోల దిగుబడి వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి కుటుంబానికి అంటే ప్రతి కుటుంబానికి ఒక ఆరు వందల కిలోలు జొన్నలతో పాటు నూట యాభై నుంచి రెండు వందల కిలోలు చిరుధాన్యాలు అనేవి కూడా అప్పట్లో లభించేవి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ భూమి యొక్క విస్తీర్ణం తగ్గిపోయింది ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం వరకే భూమి యొక్క విస్తీర్ణం అనేది ఉన్నది దీనివల్ల ఆ కుటుంబాన్ని అందరికీ సరిపడే ఆహార ధాన్యాలు అనేవి ఉండట్లేదు తగ్గిపోతుంది అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వీరు పోడు వ్యవసాయం చేసే భూమి యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోతూ ఉందన్నమాట అలాగే పెరట్లో కూరగాయల తోట వీళ్ళు ఏదైతే ఇల్లు అనేది ఉంటుందో సపోజ్ ఇక్కడ చూసారా అంటే ఏవైతే వెదురు ఈ జొన్న చొప్పలు వాటితో ఇల్లు అనేది నిర్మించుకుంటారు కదా దాని చుట్టూ ఒక దడిలా కట్టి వారు వాటిలో పెరట్లో కూరగాయలు అనేవి పండిస్తుంటారు అంటే వాళ్ళు నిత్యం ఏవైతే తింటారో అంటే ఆకుకూరలు కానీ కూరగాయలు చిక్కుడు తీగ జాతికి సంబంధించి ఇవన్నీ కూడా వారి చుట్టూనే పండిస్తూ ఉంటారు అలాగే గొర్రెలు పశువులు కుక్కలు మేకలు పందులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మేపుతూ ఉంటారు అలాగే కలపేతర అటవీ ఉత్పత్తులు సో గ్రామస్తుల్లో కనుక అంటే అక్కడ ఉన్న గ్రామస్తులతో కనుక మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆహార ఆహార ధాన్యాలు కూరగాయలు కుటుంబ అవసరాలకి సరిపోవు కాబట్టి వాళ్ళు వేరొక జీవన ఉపాధిలో అటవీ ఉత్పత్ ఉత్పత్తుల పైన ఆధారపడు ఆధారపడుతున్నారని తెలిసింది అంటే అడవులు అనేవి వారికి ఎప్పటి నుంచో కూడా గొప్ప సంపద బాండాగారాలు అంటే అడవి గురించి ఈ గిరిజన తెగలకు సంబంధించి తెలిసినంతగా ఇంకెవరికి కూడా తెలియదు అంటే ఏవి తినొచ్చు ఏవి తినకూడదు ఏవి మూలికలు ఏవి ఏ దేనికి పనిచేస్తాయి ఇలా అన్ని విషయాలు కూడా వారికి వారి పూర్వీకుల నుంచి కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది సో అలా వాళ్ళు ఏ కాలంలో ఏ దుంపలు దొరుకుతాయి ఏ ఆకులు దొరుకుతాయి ఏవి మనం తినొచ్చు ఏవి తినకూడదు ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి ఆ విధంగా వాళ్ళు అడవి ఉత్పత్తుల పైన ఆధారపడి కొన్ని రోజుల పాటు జీవనం అనేది సాగిస్తారు పంట కోతకు కొన్ని నెలల ముందు వీరు ఏం చేస్తారంటే గిరిజన మహిళలు పిల్లలు అడవి నుంచి ఆహార ఉత్పత్తుల సేకరణ అనేది స్టార్ట్ చేస్తారు తేనె వెదురు చిగుళ్ళు ఇవన్నీ వాళ్ళు ఆహారం కింద తెచ్చుకుంటూ ఉంటారనమాట సో అంటే ఏదైతే వెదురు ఉంటుందో వెదురుకి లేత కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని అనమాట అవి కరి కొమ్మలు అంటారు వాటిని వీరు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు చాలా రుచికైన రుచికరమైన వంటగా కూడా వీళ్ళు దాన్ని పరిగణిస్తూ ఉంటారనమాట అలాగే వేసవిలో కనుక చూసుకుంటే తాటి కళ్ళు అనేవి తీసుకుంటూ ఉంటారు సో ఎక్కువగా వేట అలాంటి వాటిలో మగవారు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఆడవాళ్ళు వచ్చేసరికి ఏవైతే అటవీ ఉత్పత్తులు సేకరించడం బుట్టలు అల్లడం ఇలాంటివన్నీ కూడా ఈ ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు కదా అవి సంతల్లో అమ్మి వారికి ఏవైతే నిత్య అవసరాలు ఉంటాయో సో వాటిని వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారనమాట తాగునీళ్ళకి వచ్చేసరికి వీళ్ళకి తాగడానికి కొండల్లో కాబట్టి అక్కడ గో బోర్ బావులు అలాంటివి ఏవి ఉండవు సహజంగా కొండల్లో ఉన్న జలపాతాలు కానీ ఓటలు కానీ ఇలాంటివి మాత్రమే ఉంటాయి ఇక్కడ కనుక చూసుకుంటే సబరి లేదా గోదావరి నదిలో కలిసి ఎన్నో వాగులు ఉన్నాయి అయితే రాళ్ళు ఉండడం వల్ల కొండల్లో బావులు తాగడం కష్టమైన పని కాబట్టి వాళ్ళు ఏవైతే నీటి ఓటలు అనేవి ఉంటాయో సో ఆ ఓటలు అనేవి సంవత్సరం పొడిగినా అలానే నీరు అనేది ఇస్తూ ఉంటాయి సో వాటిపైన ఆధారపడి వీరు ఉంటారు అలాగే వెదురు వెదురుకు వచ్చేసరికి కనుక చూసుకుంటే వెదురు అనేది వీరికి అడవిలో చాలా బాగా దొరుకుతూ ఉంటుంది ఈ వెదురుతోనే వీళ్ళు ఇల్లు పైకప్పులు నిర్మించుకోవడం దడులు కట్టుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు అలాగే వెదురు తెచ్చి బుట్టలు చాటలు అల్లి అవి సంతలు అమ్మి వీరు కొంత ఆదాయం అనేది సమకూర్చుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు వీరు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య సమస్య ఏంటి అంటే ఎక్కువ వెదురు అనేది కాగిత పరిశ్రమ కొట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నదన్నమాట సో దానివల్ల ఏంటంటే కొంత కూలి అనేది వీరికి లభిస్తున్నప్పటికీ కూడా వీరికి సొంతంగా దొరికే వెదురు పని అనేది పోతుంది అనమాట బట్ ఏంటంటే ఈ వెదురు నరకడానికి కొంత కూలీ చొప్పున ఈ కాగిత పరిశ్రమ వాళ్ళు వీళ్ళని మాట్లాడుకుని తీసుకువెళ్ళి వీళ్ళకి కొంత కూలి అనేది ఇస్తారు అంటే సపోజ్ రోజుకొక నూట యాభై చొప్పున కూలి అనేది వీరికి చెల్లిస్తూ అనమాట ఇల్లు నివాస ప్రాంతాలు వెదురు గ గడ్డి మట్టి వీటితో వీళ్ళు ఇల్లు అనేవి ఈ విధంగా నిర్మించుకుంటారనమాట సో వీళ్ళల్లో ఏంటంటే పశువులకి ఒకటి అలాగే కూరగాయలు పెంచడానికి ఒక కొంత స్థలం పశువులను పెంచడానికి ఒక కంచె కూరగాయల మొక్కలకి రక్షణగా ఉంటుంది అలా ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి రక్షణగా మొత్తం చుట్టూ దడిలాగా వీళ్ళు ఇల్లు అనేది నిర్మించుకుంటూ ఉంటారనమాట పెనుగోళ్ళలో ఇల్లు గుట్టలపైన ఉంటాయి ఇక్కడ మొత్తం ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి ఈ పెనుగోళ్ళలో ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయట నూట ఇరవై నాలుగు మంది ఉన్నారు అంటే తక్కువ జన్మే ఇవి వీళ్ళకి నివాస ప్రాంతాలు అనేవి ఈ నివాస అనేవి వీరికి శాశ్వతం కాదు ఎప్పుడైనా అంటు రోగాలు అవి ప్రబలన ఏ కారణం చేత అయినా సో ఆ ప్రదేశం విడిచి వెళ్ళాలన్నప్పుడు విడిచి వెళ్ళిపోయి వేరొక దగ్గర వారు నివాసం అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలాగే వీరు కూడా కొన్ని ఆచారాలు అనేవి పాటిస్తూ ఉంటారు అంటే పంట చేతికి వచ్చినప్పుడు కానీ ఏవైనా వాటికి అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా అలాంటి ఆచారాలన్నీ కూడా వీళ్ళు పాటిస్తారు అంటే గ్రామ దేవ గ్రామస్తులు ప్రకృతిని ఎక్కువగా దేవతలుగా పూజిస్తూ ఉంటారనమాట అంటే చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు ఎల్ల ఎల్ల నంపదం అంటే భూమి పూజ కొడతల పండుగ అంటే పెద్దల పండుగ అలాగే భీమిని పండుగ ఇప్ప పువ్వు పండుగ ఇలాంటి పండుగలు అనేవి ఈ కోయిల్ చేసుకుంటూ ఉంటారనమాట సెప్టెంబర్లో పంటలు కోతలకు వస్తాయి కదా అంటే కొడతల సారీ సెప్టెంబర్లో కొడతల పండుగ అనేది వీళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట అంటే తమ దేవుడికి కూరలు అవన్నీ పెట్టి తర్వాత వీరు నైవేద్యంగా వాటిని తింటూ ఉంటారు సో ఆ విధంగా తినిన తర్వాత ఏవైనా విత్తనాలు విత్తడం కానీ కోయడం అడవి నుంచి ఏవైనా వేలు సేకరించడం ఇలాంటి పనులన్నీ కూడా ఈ పండగ చేసిన తర్వాతే వాళ్ళు మొదలు పెడుతూ ఉంటారు అనమాట ఇలా ఈ తెగలో ప్రజలందరూ కలిసి ఈ పండుగలు అనేవి చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ కోయల భవిష్యత్ సో ఏంటంటే సో కోయల భవిష్యత్తు అంటే కనుక చూసుకుంటే సో వీళ్ళు కొండ ప్రా కొండ ప్రాంతాల్లో చాలా తక్కువ సంఖ్యలో నివసిస్తూ ఉంటారు అయితే పురాతన కాలం నుంచి కూడా వీళ్ళు అడవిలో ఏ విధంగా నివసిస్తున్నారు వాళ్ళకి అడవి అనేది ఎలా కాపాడుకోవాలి ఏంటి అనే విషయాలు అన్ వాళ్ళకి బాగా తెలుసు అనమాట అయితే ఇప్పుడు రాను రాను ఏంటంటే ఈ ఆధునిక వ్యవసాయం కానీ ఈ పేపర్ మిల్లులకి ఎక్కువగా వెదురు అనేది తీసుకువెళ్ళిపోవడం వీటి వల్ల ఏంటంటే అటవీ విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది దానికి బదులుగా ఏంటంటే వీళ్ళు ఉండే స్థలం కానీ వీరు పోడు వ్యవసాయం చేసుకోవడానికి అనువైన స్థలం కానీ అది కూడా వీళ్ళకి తగ్గిపోతుంది అనమాట దీనివల్ల ఏంటంటే అటవీ అధికారులు కూడా వీరిపైన ఎక్కువగా ఈ పోడు వ్యవసాయం అనేది ఆపేయాలి చేయకూడదని ఎక్కువగా ఒత్తిడి ఒత్తిడుతాయడం ఇవన్నీ కూడా వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని కలవజేస్తున్నాయి అయితే అటవీలో దొరికే విషయాల గురించి అంటే అటవీలో దొరికే ఏవైతే సంపద గురించి కానీ అడవిని ఏ విధంగా రక్షించుకోవాలి ఇవన్నీ కూడా వారి పూర్వీకుల నుంచి వారు అవలంబిస్తున్న పద్ధతులు సో అలాంటి వారిని ఏంటి అంటే ప్రజెంట్ అక్కడ నివసించకుండా చేస్తున్నారు సో ఈ పేపర్కి కలప అనేది తరలించేయడం కానీ వాటితో కానీ అనమాట అంటే ప్రజలతో వాళ్ళు బయటకు వచ్చి ప్రజలతో అయితే జీవించట్లేదు సో వాళ్ళంతటా వాళ్ళు కొండల్లో ఏదో దొరికిన కొంత సంపదను తీసుకొని వారి జీవనం అనేది సాగిస్తున్నారు బట్ ఏంటంటే ప్రజెంట్ డేస్లో అది వారికి ఇబ్బందికరంగా మారుతూ ఉన్నదన్నమాట గ్రామంలో కనుక చూసుకుంటే సౌకర్యాలు అనేవి కూడా అంతగా ఏముండవు వారు చూసాం వారికి నీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ అలాంటివి ఏమి కూడా వాళ్ళకి లేవు అయితే వాళ్ళు చదువుకోవడానికి ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే అక్కడ ఉన్నది ఉన్నత పాఠశాలకు చదవాలన్నా ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాజేడు వరకు వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా కొండల్లో ఉన్న ప్రజల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది సో ఇది మనకి లెసన్కి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ స్టూడియోతో అయితే మళ్ళీ కలుద్దాం